పల్లె వెలుగు న్యూస్. రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని నిరసనగా ఆదివారం నాడు గుర్రంపోడు మండల కేంద్రంలో నాగులవంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తగలబెట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు దానిని అడ్డుకున్నారు. అనంతరం వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించి గెలవాలని వారు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మేకల వెంకటరెడ్డి, రామారావు, సిరాజ్, రాములు, శంకర్, గిరి, మహేందర్, లింగయ్య, యాదయ్య, నజీర్, గుర్రంపూడు మండలంలోని మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, మహిళలు, యువకులు, సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు. మన రైతు బంధు మనదే, మన కష్టమే, మనకు ఏ లేకపోతుండు. కేసీఆర్ అప్పుడు తెచ్చి ఎట్లు ఇచ్చిండు, ఈయన ఏం చేస్తుండు, మూటలు కట్టుకొని ఏడ ఉంటుండు, ఎక్కడ తింటుండు, ఎడిపోతున్నాయి ఈ డబ్బు. లంకల బిందెలు ఉన్నాయంటాడు, అయ్యి ఉన్నాయని అంటాడు, తెలవదా కేసీఆర్ కాయాల లంకల బిందెలు ఉన్నాయా, ఏమున్నాయి, ఆయన మాటే మాట్లాడలకు. కాబట్టికి రైతులు ఇప్పటికైనా అర్థం చేసుకొని, సర్పంచులు ఇప్పుడు పెట్టినా, ఎంపీటీసీలు ఇప్పుడు పెట్టినా, జడ్పీసీలు పెట్టినా, సగం గవర్నమెంట్ మన చేతిలో ఉంది. ఇప్పుడు సాధిద్దాం, సాధించి ఇప్పటికైనా సాధించుకొని మన ఊర్లలో ఉంది, సగం బలం సాధించుకుంటే ఆయన ఏం చేయలేడు. కాబట్టి ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మన సర్పంచుల, ఎంపీటీసీల, జడ్పీసీల వార్డు నెంబర్లను ఏకగ్రీవంగా గెలుచుకుంటే మనం ధైర్యంగా ఉంటాం. కాబట్టి అందరికీ పూర్వ నా కార్యకర్తలకు అందరికీ జై తెలంగాణ, జై. లేదు ఈ త్వరలోనే ప్రజలు చనా వరకు వ్యతిరేకత చనా కూడా అయిపోయింది, జనాలకు కూడా వ్యతిరేకత చనా అయిపోయింది. ఇప్పుడు సీఎం గారు ఇప్పుడు ఏది చేసినా కూడా, ఏది చేసినా కూడా, ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా ఇప్పుడు అతనికే అర్థం కావాలి. అది అసలు ఆ ఎలక్షన్లు కూడా పెట్టకుండా అయిపోయాడు, పెట్టినా కూడా తుక్కులో ఓడిపోతాడని నేను మనవి చేస్తున్నా. అతి త్వరలో మూసీనాథికి 150 కోట్లు పెడతాడంటారు. అయ్యే రైతుల ఖాతాలు అయ్యి, నీ అయ్య సొమ్ము అదేమన్నా, నీ సొమ్ము ఇస్తున్నావా? అప్పులు లక్షలు లక్షలు, ఇప్పుడు 85,000 కోట్ల అప్పులు తీసుకొచ్చినావు, ఎవరిని పెడుతున్నావు? కేసీఆర్ని అప్పులు చేసి అన్నాడు పిచ్చోడా. మరి చిన్న ఊరు 800 గ్రామ ఓట్లున్నాయి మా కాడ, 20-25 కోట్లు ఖర్చు పెట్టిరు 10 ఏళ్లలో, ఎక్కడ పోయినా అంటున్నావు? అన్ని ఊర్లలోనే ఉన్నాయి. నెల నెలకు రైతు బంధు ఇచ్చిండు, పింఛన్ ఇచ్చిండు, వృద్ధులకు, మహిళలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఒకటి కాదు, సబ్బన్న అయినటువంటి స్కీములు మొత్తం అమలు చేసిండు. మీ శాతకాంతరానికి కేసీఆర్ గారు అమలు చేస్తే, మీ శాతకాంతరానికి ఒక్కటి అమలు చేయకుండా మాయమాటలు చెప్పు
బ్రోకరిజం తోటి నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావు. నీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైనదని ఈ సభాముఖంగా తెలియ స్థానిక ఎన్నికల ప్రజలు వాళ్ళది ఏందో, వాళ్ళ ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో వాళ్ళది చూపిస్తారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో కానీ ఇప్పుడు కేసీఎం కాంగ్రెస్ అంటేనే ఇప్పుడు మండిపడి ఉరికించి కొట్టే పరిస్థితి ఉన్నది. గుంపు మేస్త్రి, నువ్వు గుంపు మేస్త్రి లెక్కనే ఇండ్లు కూలగొడుతున్నావు తప్ప రైతుల కోసం, మహిళల కోసం, మహిళల ఓట్లు వేయించుకొని మహిళలకు నెలకు 2500 ఇస్తానని చెప్పినావు, 500 సిలిండర్ ఇస్తానని చెప్పినావు. మొత్తం గుంపు మేస్త్రి, నీ ఆటలు ఇక ఈ నుంచి సాగవు. రైతు రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. ఏదైనా కానీ మా కేసీఆర్ నాయకత్వాన్ని అమలు పరుస్తాయని. ఈరోజు రైతులకు రైతు బంధు లేకుండా, రైతు బీమా లేకుండా మహిళలకు 2500 ఇస్తాన, 2500 పోయినాయి. చిన్న చిన్న మన చిన్న చిన్న వాళ్ళ ఇది మహిళలు పనిచేసుకున్న వ్యక్తులకు 2500 ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నారు. కేసీఆర్ అందరినీ కలుపుకొని పోయి ఎవరెవరు వస్తారు అనేది ఒక రైతు బిడ్డ జాట్కి అందరు బాధలు తెలుసుకున్నాడు. ఈ రేవంత్ రెడ్డి రైతు బిడ్డ కాదు. రైతు బిడ్డ అయితే రైతుల బాధ తెలుసుకొని ముందలే అకౌంట్లో జమ చేసేటోడు. కానీ జమ చేయకుండా ఈ డబ్బులు ఏదో వాడుకొని ఈ హైదరాబాద్ ఇల్లులు కూల్చడం ప్రోగ్రామ్ పెట్టుకుంటు రైతు బంధు వేయకుండా ఇల్లులను కూలగొట్టడం, ఇల్లులను కూలగొట్టడానికి పెట్టుకున్నాడు ప్రోగ్రామ్. కానీ హైదరాబాద్లో చేసుకుంటా అదైనా కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్లలో ఈ ఈ చిన్న చిన్న వాళ్ళని పేదలను తీసుకుపోయి